అస్సలం అనేకం వరహ్మతుల్లాహి వబర్కత నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా మరో కొంతమందికి ఈ యొక్క సందేహం ఉంటుంది ఆ యొక్క సందేహం ఏమిటి అనగా అజాన్ ఇచ్చే సమయంలో మాజిన్ ఎప్పుడైతే అజాన్ ఇస్తారో అది ఏ అజాన్ అయినా కానివ్వండి ఫజర్ నమాజ్ జుహర్ నమాజ్ అసర్ నమాజ్ ఎప్పుడైనా సరే అజాన్ వినిపించిన సమయంలో బాత్రూమ్కి కానీ వాష్రూమ్కి కానీ వెళ్ళవచ్చా మన యొక్క అవసరం పూర్తి చేయవచ్చా లేదా ఈ యొక్క సందేహం చాలామందికి ఉంటుంది ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మీకు ఉన్న సందేహం దూరం చేయడానికి నేను ప్రయత్నిస్తాను ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అజాన్కి సమాధానం ఇవ్వడం అంటే ముజ్జిన్ గారు అజాన్ ఇచ్చే సమయంలో అజాన్కి సమాధానం ఇవ్వడం వలన చాలా ముఖ్యమైన లాభాలు అదేవిధంగా లెక్క లేనన్ని పుణ్యాలు లభిస్తాయి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఒక హదీస్లో మనందరికీ ఇలా తెలియజేస్తున్నారు ఏ వ్యక్తి అయితే అజాన్కి సమాధానమిస్తాడు అనగా మొహజ్జిన్ గారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నప్పుడు ఇతను కూడా దానికి సమాధానంగా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ మొహజ్జిన్ గారు అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ అన్న సమయంలో దానికి సమాధానంగా ఇతడు అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా ఈ విధంగా అజాన్కి సమాధానం ఏదైతే ఉందో ఇది ఇస్తాడో ఆ వ్యక్తి నిశ్చయముగా తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అనిహి వసల్లం గారు మనకి తెలియజేస్తున్నారు నా ప్రేమ సోదర మహాశివులారా అజాన్ అనేది ఒక నిమిషం కానివ్వండి లేదంటే రెండు నిమిషాలు కానివ్వండి ఎక్కువగా ఉంటుంది ఈ రెండు నిమిషాలు సమయం మనం కేటాయించడం వలన స్వర్గానికి వెళ్ళడం మనకి చాలా సులువవుతుంది అని చెప్పి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఇప్పుడు మీకున్న సందేహం అజాన్ సమయంలో బాత్రూమ్కి వెళ్ళవచ్చా అంటే తప్పనిసరిగా వెళ్ళవచ్చు తప్పకుండా వెళ్ళవచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది అజాన్ ఇచ్చే సమయంలో బాత్రూమ్కి వెళ్తే అజాన్కి సమాధానం మనం ఇవ్వలేము కాబట్టి మనకి అవకాశం ఉంటే అజాన్ అయిపోయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి లేదు ఒకవేళ మీకు తప్పనిసరిగా వెళ్ళాలి అర్జెంటుగా మీ యొక్క అవసరం పూర్తి చేసుకోవాలి అనుకున్న సమయంలో మీరు నిస్సందేహముగా మీ యొక్క అవసరం పూర్తి చేసుకోవచ్చు దానివలన ఎటువంటి ఇబ్బంది లేదు దీనికి ఎటువంటి రూల్ కూడా లేదు అజాన్ ఇచ్చే సమయంలో బాత్రూమ్కి వెళ్ళకూడదు వాష్రూమ్కి వెళ్ళకూడదు అని చెప్పి ఈ యొక్క సందేహం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా